నిర్మల్ జిల్లా పైంసాపట్నంలో జరిగిన అల్లర్ల వార్తలు కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై దాడి చేయడాన్ని కామారెడ్డి జిల్లా బాన్ఫ్రా ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బాన్ఫ్రా ఆర్డీఓ కార్యాలయంలో అందరూ ఓ వినతిపత్రం అందించారు. జర్నలిస్టులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి అంబిల్పూర్ రాజు మాట్లాడుతూ, జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని పట్టుకొని వారిపై కేసును నమోదు చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇటువంటి ఘటనలు తిరిగి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రోజు రోజుకు జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. దాడిలో గాయపడ్డ దేవ మరియు అజయ్ అనే జర్నలిస్టులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి చింతకింది సాయిగౌడ్, బాన్సడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బుర్రి మధుసూదన్ రెడ్డి, కార్యదర్శి అహ్మద్, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, క్యాషియర్ శ్రీనివాస్, వరప్రసాద్, మోహిన్, ఫాల్గున్, నరేష్, సలీం తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైసా గ్రామంలో ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణలో కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి జర్నలిస్టులపై దాడి చేయడాన్ని తీవ్రంగా బాన్సూడ ప్రెస్ క్లబ్ ఖండిస్తుంది. దాడి చేసిన వారిని గుర్తించి వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రెస్ క్లబ్ బాన్సూడ డిమాండ్ చేస్తూ ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అలాగే పోలీస్ శాఖ కూడా కఠినమైన చర్యలు తీసుకుని ఇక ముందు జర్నలిస్టులపై దాడులు నరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దాడిలో గాయపడిన జర్నలిస్టులకు సకల సౌకర్యకున్నటువంటి యొక్క వైద్యం చేయించి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉందని డిమాండ్ చేస్తూ ఉన్నాం.